చలో అమలాపురంలో అరెస్ట్ అయి ఆ తర్వాత విడుదలై తిరిగి విశాఖ వెళ్తున్న ఎమ్మెల్సీ మాధవ్కు ఘన స్వాగతం పలికారు. నర్సీపట్నం అబిబ్ సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా నిరసనని మా ప్రజాస్వామ్య హక్కుని మేము తెలియజేస్తే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ప్రశ్నిస్తాం. అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళపై అనేక రకాల తప్పుడు కేసులు బనాయించారు. కనుక ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఒక అన్య మతస్థుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనుక ఆయన ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది, గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఎంత దుర్మార్గం అని చెప్పి ప్రశ్నిస్తాం. వెంటనే ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు చెలో అమలాపురం మంచి సక్సెస్ అయింది. కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. అనేక మందిని అరెస్ట్ చేసినా కూడా సుమారు 300 మంది మేము స్వయంగా గంట స్తంభం వరకు వెళ్లి అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. మమ్మల్ని అనేక చోట్ల తిప్పి మధ్యాహ్నం 3 గంటలకి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచి, తర్వాత ఇప్పుడు కోట నందూరు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇప్పుడే మమ్మల్ని విడుదల చేశారు. ఈ విధంగా ప్రభుత్వం దమనకాండ కొనసాగుతుంది, అణిచివేత కొనసాగుతుంది. ఎంత అణిచాలని ఈ ప్రభుత్వం పనిచేస్తే అంతకీ 2 ఎత్తులు ఇంకా ఎక్కువ మేము